రామగొండ మోటార్ మహాశయులకు నమస్కారం మనందరి చరిత్రలో చదివినాం ఎక్కడైతే రాజులు నీతివంతులు అవుతారో ఎక్కడైతే రాజులు ప్రజల పట్ల ప్రేమతో ఉంటారో ఎక్కడైతే రాజులు అభివృద్ధినే కోరుకుంటారో ఆ రాజ్యాలు సుమిష్టంగా ఉన్నాయి ఇప్పుడు రాజులు లేరు రాజ్యాలు లేరు ఇప్పుడు ప్రజలు ఓటేసి ఎన్నుకున్న నాయకునికే రాజ్యాధికారం వస్తుంది ఆ రాజ్యాధికారం వచ్చిన నాయకుడు గుణవంతుడైతే బుద్ధివంతుడైతే మరి స్నేహశీలైతే నిజాయితీ పరుడైతే అవినీతికి దూరం ఉన్నవాడైతే అభివృద్ధి కా చేసే శక్తి ఉన్నవాడైతే సబ్జెక్ట్ ఉన్నవాడైతే అవగాహన ఉన్నవాడైతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అందుకని అదే నాయకుడు ఒక ఆశతో వచ్చే నాయకుడైతే ఓన్లీ ధనార్జన చేసుకుంటాడు అదే ఒక నాయకుడు ఆశయంతో వచ్చేవాడైతే అభివృద్ధి చేయడానికి చూస్తాడు ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకుంటారు అందరు తమ తమ కార్యక్రమాలు ఒక శాంతియుత వాతావరణంలో జరగాలని కోరుకుంటారు పదహారు సంవత్సరాల నా నాయకత్వాన్ని మీరు చూసినారు మరొకసారి మీ ముందుకు వస్తున్నాను మరి ధనార్ చేసిన నాయకులు డబ్బులు పంచినట్టుగా నేను పంచలేను కానీ నీతికి నిలబడతాను అభివృద్ధి చేస్తాను ఎవరైతే అభివృద్ధిని కాంక్షిస్తారో ఎవరైతే నీతిగా ఇక్కడ పరిపాలన జరగాలనుకుంటారో వాళ్ళందరూ కూడా నాతో కలిసి పనిచేయండి ఎవరైతే నేను సరైన మనిషిని సరైన నాయకుడిని ఇక్కడ న్యాయం జరగగలుగుతానో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతానని నమ్మకం ఉందో వాళ్ళు దయచేసి నా కోటేయండి మీరు సహకరిస్తే మళ్ళొకసారి ఒక మంచి నాయకత్వం లోపల ఒక మంచి డెవలప్మెంటు ఈ ప్రాంతానికి తీసుకురావాలని ఆకాంక్షగా ఉంది ఇది చివరిసారి నా ఎన్నిక చివరిసారిగా పోటీ చేస్తున్నాను అందుకని తప్పకుండా మీరు సహకరిస్తాను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్